ఆడబిడ్డల పెళ్లిళ్లకోసం ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రమని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జెడ్పీటీసీ కత్తెరపాకోమా కొండయ్య చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ నాగయ్య, తహసీల్దార్ ప్రసాద్, సర్పంచ్ శంకర్, నందయ్య, ఎంపీటీసీ సాయి బచ్చమ్మ, లక్ష్మీ రాజం, ఉపేందర్ తెరాస నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి నల్లగొండ చంద్రశేఖర్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి ఒక బృహత్తరమైన మన భారతదేశ చరిత్రలోనే లేనటువంటి విధంగా మనకు ఆడపడుచుల నాలుకోవడానికి వరకు పెట్టినటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని మనం ఎందుకంటే అందరం సద్వినియోగం చేసుకొని వారికి మన ప్రతి ఇంటిలో ఒక మేనమామ కట్న మేనమామ అనే వాళ్ళు కూడా ఇవాళ రేపు కట్నాలు ఇవ్వడానికి వెనకాల చేస్తున్న తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆడపడుచుల కండగా ఉండి 1,66,000 రూపాయలు ఇస్తున్నారంటే ఒక చాలా గొప్ప సువర్ణ అవకాశము. మరి ఇట్లాంటి అవకాశము మనం అందరం వినియోగించుకొని మరి వారి నిర్దేశించినటువంటి సూచనల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశించిన ఆదేశాల మేరకు అట్లనే మన గ్రామాలు మనం అందరం ప్రగతిలో ఉండాలని కోరుకుంటూ జయ జయము. పాత్ర ఒక మేనమామ పాత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వహించి ఆడపిల్లకు పెళ్లి చేసినటువంటి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇక్కడ వచ్చినటువంటి ఇలా 33 మంది మహిళలు ఇవాళ లబ్ధి చెక్కులు అందుకోబోతా ఉన్నాం. ఎన్ని లక్షల రూపాయలు ఇవాళ మనం అందుకోబోతున్నామంటే 32,53,828 రూపాయలు ఇవాళ మీ అందరికి కూడా అందుతున్నాయి. ఒక్క బోయినపల్లి మండలంలోనే నేను 3 నెలలకోసారి 4 నెలలకోసారి వచ్చినప్పుడల్లా ఇన్ని లక్షలాది రూపాయలు మరి డైరెక్ట్ ప్రభుత్వం మీ యొక్క కుటుంబాలకు అందజేస్తుంది. అంటే మీ బతుకుల్లో వెలుగులు నింపాలని ఇలా భూమి కుదబెట్టే పరిస్థితి లేదు, భూమి అమ్ముకునే పరిస్థితి లేదు, ఇల్లు కుదబెట్టే పరిస్థితి లేదు. ఆడబిడ్డ లగ్నం చేయాలంటే ఇల్లు కుదబెట్టే పరిస్థితి లేదు, అమ్ముకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు అన్నిటికీ అండదండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. పెద్ద దిక్కుగా మారింది ఇవాళ ఇన్ని లక్షల రూపాయలు మీ ద్వారా ఇలా ప్రభుత్వం మరి మీకు అందజేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మరి గత ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి, మరి గతంలో ముఖ్యమంత్రులు ఉన్నారు, గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, 60-70 ఏళ్ళు పరిపాలన చేశారు. ఆడబిడ్డకు లగ్నం చేద్దామా, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేద్దాం అనేటువంటి కనీసం సోయి లేనటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినాయి. కనుకనే అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు సచ్చుడు, తెలంగాణ వచ్చుడనే ఉద్యమాన్ని నడిపినటువంటి ముఖ్యమంత్రి.